గట్టిగా మాడమ్మా. అలాగే మాడమ్మా. అందరికీ నమస్కారం. వందనం. గంగుపల్లి పంచాయత్ సర్పంచ్ పేరున గంగుపల్లి ఏఏడబ్ల్యూ శ్మశానం దారి జయరామ్ చిన్నబ్బ భక్త వచనం అనే వ్యక్తులు దారిని ఆక్రమించుకొని కళ్ళ వేసి దారిలో ఉన్న తాగునీటి బోర్ని తీసి బావిలో వేసేసి ఎవరిని అట్లా పోకుండా చేసి ఆపేసినారు. మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. చిన్నబ్బ జయరామ్ ప్రకాశ్ ప్రసాద్ ఏం పనిచేస్తారు వాళ్ళు? ఏఎస్ఐ సార్. జయరామ్ జయరామ్ ఏఎస్ఐ రిటైర్డ్ భక్త వచనం వచ్చి అటెండర్. మాది జాగా ఇది, మాది పట్టా ఉంది, మేము వదలము. మీరు ఎవరు ఏం చేసినా కూడా మేము వదలము అనేసి అంటాం. దానివల్ల మీకు ఇబ్బంది? శ్మశానం మీద దారులు వేస్తారు. 100 సంవత్సరాలు అదే దారిలోనే వెళ్తున్నాం. మొన్న ఒక వారం క్రితం ఒక అతను కూడా చనిపోయినారు సార్. దాన్ని తీసుకుపోయేదానికైతే దారి వదిలినారు. ఇప్పుడు 2 దివసాలు ఉంది బుధవారం. అది అట్టుకోవాలంటేనే కళ్ళు వేసేసినారు. మంచి విత్తు కళ్ళ గంగుపల్లి గ్రామం, గంగుపల్లి ఏడబ్ల్యూలో 52 కాపురంలో నివాసం ఉన్నాయి. గత 100 సంవత్సరాలు మా తాతల కాలం నుంచి మేము శ్మశాన ధరలో పోతున్నాము. ఆ శ్మశాన ధర పోతుంటే అతను ఎక్కడో బయట ఉన్నాడు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఊరికి వచ్చాక దారి మాది అనేసి ఫెన్సింగ్ వేసాడు. ప్లస్ ఏమంటే మొన్న రీసెంట్గా సర్వేర్ వచ్చి కొలిస్తే 822 బార్ ఏ, దాంట్లో అతనికి 43 సెంట్లు. 822/3B దాంట్లో వచ్చి 7 సెంట్లు. ఆ 7 సెంట్లు మేము శ్మశానానికి పోతాం అంటే ఆ 7 సెంట్లకు వచ్చిందన్న అప్పుడు పెద్దోళ్ళు రాసి ఏం లేదు, డబ్బులు కొద్ది ఇబ్బంది ఉంది. 43 సెంట్లు మాత్రం చేరే పేరుపడింది అతను పాస్బుక్లో కానీ ఆన్లైన్లో కానీ. అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అది పట్ట ఎవరికి లేదు కాబట్టి నా పొలం పక్కన ఉండేది నాదే అనేసి కళ్ళ వేసేసి ఆ దారిలో తాగునీరు గవర్నమెంట్ ప్రభుత్వ బోరు చేతి పంపు బోరు ఉంటే ఆ బోరు పీకెత్తి బావిలో పారేసి ఊర్లో ఎవరిని ఆ దారిలో పోనేయకుండా ఒక నోటీస్ ఎక్కించి మీరు వాళ్ళే సొంతంగా ఎత్తికించిన కోర్టు నోటీస్ అనే మాత్రం పేరు లాయర్ పేరు పెట్టేసి వాళ్ళే ఈ జీవో ఉంది ఆ జీవో ఉంది దీంట్లో ఎవరు రావద్దనేసి బెదిరిస్తూ భక్తవచనం అటెండర్ ఎంఆర్ ఆఫీస్లో అతను ఏం చేశానంటే 100 సంవత్సరాల చేతబాయి ఉంది, ఆ చేతబాయి గ్రామ తొమ్మిది కలిపి నీళ్ళు లేవనేసి వాటర్ ప్లాంట్ కట్టుకుందామనేసి చేతబాయిని పూచే కొద్దికి అతను భక్తవచనం వచ్చి నాకు పట్టా ఉందనేసి ఇది పట్టా అనేసి ఇది ఒరిజినల్ కాదనేసి ఎంఆర్ఓ చెప్పారు. ఆ సర్టిఫికేట్ కూడా ఈరోజు ఇస్తూ ఉండరు. ఈ పట్టా ఎత్తుకొచ్చి నాది ఈ నేల అనేసి చేతబాయి నాది అని చెప్పారు. మేము అడిగాము 100 ఏళ్ళుగా ఉంది చేతబాయి, ఆ చేతబాయి నీకు పట్టా ఎట్లా ఇస్తారని చెప్పేసి మేము విచారిస్తే ఇది నాది దీంట్లో ఎవరు రావద్దు ఆడొచ్చిన వాటర్ ప్లాంట్ కట్టనీయకుండా అడ్డుకున్నాడు. ఈ వీళ్ళంతా ఉపాధి హామీ పనులకు అందరూ మా గ్రామస్తులో చెరువులో చేసేదానికి పోతే అక్కడ వచ్చి నాకు పట్టా ఉంది ఇక్కడ 2 ఎకరాలకు ఇక్కడ ఎవరు చేయబెట్టుకోరు పార్లు గడపార్లు పెట్టుకొని వాళ్ళని పంపించడం జరిగింది. వీళ్ళందరినీ వీళ్ళే కూడా చెప్తారు జరిగింది. తర్వాత మన ఊరు పక్కనే తోపరంబోకు ల్యాండ్ 2 ఎకరాలు ఉంటే అది మొత్తం అతనే అందరూ కొద్ది కొద్దిగా పెట్టుకుంటే ఇది నాదే నాకు పట్టా చేయాలని అందరినీ తరిమేసి అతనే ఆక్యుపై చేసుకొని నేను ఎంఆర్ ఆఫీస్లో వాడే పాస్బుక్లు కూడా ఎండి ఆఫీస్ ఆర్డీ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు పాస్బుక్ అంటే వెనుకడు వచ్చింది.